నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి, హనుమకొండ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? నా పేరు చంద్రయ్య గారు. చంద్రయ్య గారు చెప్పండి. ఇప్పుడు రాజకీయంలో చూడండి, ఎంత అంత ఇన్హ్యూమన్ పరిస్థితులు. ఆయన ఇప్పుడు టాలెంటెడే కదా, బండి సంజయ్ గారు అంటే అంత చిన్న స్థాయి నుంచి కూడా మంచి స్థాయికి వచ్చేసాడు. మరి ఆయనను అనుకోకుండా తప్పించారు, అది వాళ్ళ ఆలోచన ఏమిటో ఎవరికి పబ్లిక్ అర్థం కాకుండా ఉంది. ఓకే, అంతో ఇంతో కొంత ఎంతో దక్షిణాదిలో అంటే తెలంగాణలో పొందుకుంటుంది అనే తరుణంలో నూనె స్తంభం నాకేం లేదు, పైకి పోయి కింది పడినట్టుగా అయిపోయింది ఇప్పుడు వీళ్ళ పని. ఇంత ఏదో ఏమైనప్పటికీ వాళ్ళు సరైన విధంగా ఈ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. ఇక దాంతో వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, మంచి టాలెంటెడ్ అడ్వకేట్, మంచి ఆయన మంచి యాక్టివ్ వర్కర్. ఆయన అసలు ఆయనకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనుకుందాం, లేదా ఈటల రాజేందర్ అనుకుందాం, ఇంకా ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఆయనకి ఇవ్వడం వల్ల ఆయన సాత్వికమైనటువంటి పరిస్థితి. ముక్కుసూటిగా డైరెక్ట్ గా మాట్లాడి ఒక మెప్పించేటువంటి ఎదుటి వాళ్ళకి సరైన విధంగా చేసేటువంటి యాక్టివ్నెస్ ఆయనలో ఉండదనేది ప్రజా అభిప్రాయం. ఇక ఇది ఏం లేదు, కొరితో తలగొక్కున్నట్టు వాళ్ళు ఇంతటితోనే ఇక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. పబ్లిక్ అయితే అలాగనే అనుకుంటున్నారు అందరు. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మేము జైత్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరండి? నా పేరు గంగారావు. గంగారావు గారు చెప్పండి. మీరు మీ ఛానల్ బాగుంది, తిరుమల మల్లన్న రఘు గారు తర్వాత మీరు బాగా మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ఛానల్ అన్ని కలిసి ఇప్పుడు ఆఫ్టర్ బండి సంజయ్ కంటే ముందు, రెడ్డి సభ కంటే ముందు తర్వాత బాగా మారిపోయింది ఛానల్లో వాయిస్ కూడా. మల్లి గారు, రఘు గారు, సంజయ్ గారిని మార్చారంటే ఏదో అక్కడ ఈటల రాజేందర్ వాళ్ళు అందరు చేసిన కుట్ర అయిన ఉండొచ్చు, కానీ పదవి కాలం కూడా ముగించింది. కావలసుకున్న వాళ్ళ చేతులు వాళ్ళే కాల్చుకున్నట్టు పరిణామం. కాంగ్రెస్ అధికారంలో రాదు, వచ్చిన ఒకవేళ టీఆర్ఎఫ్ కమ్ముడు పోతారు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రమేష్ గౌడ్ అండి. ఎక్కడి నుంచి అండి? మక్తల్. మక్తల్ అండి. మక్తల్ చెప్పండి, రమేష్ గౌడ్ గారు ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ బండి సంజయ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ అండి. ఓకే, బట్ ఇది ఇంటర్నల్ లూపింగ్ ఏదైనా జరిగిన ఉంటది బీఆర్ఎస్ కి, బీజేపీకి, దాని వల్లనే ఇలాంటి పరిణామం వచ్చింటది అండి. బికాజ్ ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, సో ఇక్కడ మళ్ళీ ఏడా మనిద్దరం పోట్లాడక ముగ్గురు పోటీ పడితే నడమంతల కాంగ్రెస్ తీసుకుపోతుందేమో. మళ్ళీ ఎంపీ మనకు 2024 లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బలపడితే మళ్ళీ అప్పుడు ఎంపీ సీట్లు వస్తాయా లేదనే కాన్సెప్ట్ తో ఈ బీజేపీ బీఆర్ఎస్ కుంభకాయ ఉంటదని నా ఒక ఆలోచన అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.